చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో మీ భవిష్యత్తు నా బాధ్యత అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గౌనివాణి శ్రీనివాసులు, చంద్రబాబు నాయుడు, వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, మాజీ జెడ్పీటీసీ రాజకుమార, కుప్పం ఇన్ఛార్జి మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ కుప్పంకు హాంద్రి నీవా జలాలను తాగునీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సుమారు 500 కోట్ల రూపాయల ఖర్చుతో హాంద్రి నీవా పనులను 90% పూర్తి చేశారని, మిగిలిన 10% ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు మరియు సాగునీరు అందించాలని కోరారు. ఐదు వందల కోట్లతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాదాపు పనులు 95% పూర్తి అయినట్టు, ఇంకొక 75-80 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చివరి స్థానమైనటువంటి చివరి ప్రాంతమైనటువంటి పరమ సముద్రం చెరువుకు లింక్ చేయడం పూర్తి అవుతుంది. ఈ లిఫ్ట్లన్నీ కూడా కంప్లీట్ అయింది. చివరిగా ఉన్నటువంటి లిఫ్ట్ కుప్పం నియోజకవర్గం వికోట మండలంలో ఉన్నటువంటి అదినేపల్లి లిఫ్ట్ అది కూడా దాదాపు 60-70% పనులు పూర్తి అయిపోయినాయి. కొద్దిగా దాన్ని కంప్లీట్ చేస్తే గ్రావిటీ అంటే స్వతహాగా నీరు లిఫ్టింగ్ లేకుండానే వచ్చేసే పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు 1 సంవత్సరం దాటింది. ఇంతవరకు ఒక చిన్న పని కూడా దీని గురించి చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా ఉంది. కుప్పం ప్రాంతంలో ఎంతో ముఖ్యమైనటువంటి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయకుండా పెండింగ్ పెడుతూ ఎంత మొత్తుకున్నా ఎన్ని రకాలుగా దీని మీద ప్రజల నుంచి కానీ పొలిటికల్ లీడర్స్ నుంచి కానీ ఎంత దీనిపైన డిమాండ్స్ చేసినా కానీ దీని గురించి ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. కాబట్టి హంద్రి నీవా అనేది ఈరోజు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎవరైతే దీన్ని మేము ప్రారంభించామో దీన్ని సాధించుకోవడం కోసం మేమందరూ కూడా హంద్రి నీవా జన సాధన కోసం పోరుబాటు పట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పి ఈరోజు మొత్తం కూడా ఒక మనకు ఒక ఫ్యాంప్లెట్ మీకు విడుదల చేయడం చేస్తున్నాం. దీనిపైన ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి మేమందరం కూడా ఆందోళన చేసి ఏదో విధంగా తప్పకుండా దీన్ని సాధించుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ దీనికి అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతమైనటువంటి ఈ కార్యక్రమం మీద ముఖ్యంగా రైతాంగం ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నటువంటి రైతులకు ఈ సంవత్సరం కొన్ని వేల బోర్లు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా కష్టాలు కోర్చి బోర్లు వేసుకొని 2000 అడుగుల దాకా వెళ్ళిపోయింది. కుప్పం నియోజకవర్గంలో బోర్లు వేసే పరిస్థితి అయినట్టు కూడా చుక్కు నీటి కూడా రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రైతులకు వ్యవసాయానికి ఈ ప్రాంతంలో అదేవిధంగా పరిశ్రమలు రావాలన్నా ఉపాధి అవకాశాలు కలగాలన్నా ఇక్కడ ఆహార ఉత్పత్తులు పండించి ప్రత్యేకించి ఈ ప్రాంతంలో మన హార్టికల్చర్ అదేవిధంగా సిరికల్చర్ ఈ ఫ్లోరికల్చర్ ఈ పంటలు ఎక్కువగా వేసుకుంటాం. దీనికి నీళ్లు ఎప్పుడు కూడా సంవత్సరం పొడవునా నీళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీని ద్వారా ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతూ పరిస్థితుల్లో మరలా 2004లో మనం అధికారాన్ని కోల్పోయాం. 2014 వరకు అధికారంలో లేకపోయాం. ఒకసారి 89 నుంచి 94 వరకు కానీ 2004 నుంచి 2014 వరకు కానీ తీసుకుంటే కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రంగస్వామినాయుడు గారు శాసనసభ్యుడిగా కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ ఫైనాన్స్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను సవినయంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఇక్కడ రైల్వే ఓవర్బ్రిడ్జ్ కట్టాలంటే చాలామంది కిండల్గా మాట్లాడారు. అదేవిధంగా బైపాస్ రోడ్ చేయాలంటే అప్పుడు జ్ఞానేంద్ర రెడ్డి ఎంపీగా ఉంటే ఆయన కిండల్గా మాట్లాడారు. 72 వాటర్ స్కీమ్స్ తెస్తే కుప్పంకే 72 వాటర్ స్కీమ్లా ఎందుకు ఇస్తామని చెప్పి చంగారెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్ పెండింగ్ పెడితే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా గుర్తుకు తెస్తూ అదే చంగారెడ్డి కుప్పంకి వస్తే మహిళలు 72 మంది ఆ కడవలు తీసుకొని ఆ ఎంఆర్ రెడ్డి సర్కిల్లో ఆయన పైన ప్రొటెస్ట్ చేసినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ అటువంటి ప్రాంతంలో ఆ యొక్క తెలుగు గంగా ఎన్టీ రామారావు గారు తెస్తే తర్వాత హంద్రి నీవా సుజల సామంత్ కూడా తేవాలని చెప్పి గాలేరునగర్ సుజల సామంత్ కూడా తేవాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్లాన్ చేస్తే 89 ఎన్నికలకు ముందే ఇక్కడ స్టోన్స్ అంతా నాటినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే తర్వాత 2004లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం
కుప్పముల గురించి పట్టించుకోకపోయినటువంటి విషయాన్ని కూడా సందర్భంలో తెలియజేస్తూ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి సుమారు 5 లక్షల ప్రజానీకానికి త్రాగునీటి వసతి కల్పించాలనే ఉద్దేశంతో సుమారు 10,000 ఎకరాలకి డైరెక్ట్గా చెరువుల ద్వారా నీటిని అనుసంధానం చేసి నీటిని ఇవ్వాలనేటువంటి సత్సంకల్పంతో సుమారు 468.53 కోట్ల అంచనాతో 468.53 కోట్ల అంచనాతో జీవోఆర్పి నంబర్ 333 ప్రకారం 25/5/2015లో కుప్పం బ్రాంచ్ కెనాల్ని ఏదైతే పొంగునూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో అది 207.8 కిలోమీటర్లో ఉంటే అక్కడి నుండి సుమారు 143.9 కిలోమీటర్లు ఉండే విధంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ని 3 లిఫ్టులతో ఉండే విధంగా మంజూరు చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తుకు తెస్తూ మంజూరు చేసి దాన్ని వదిలిపెట్టలేదు. ఆయన పట్టువదలని విక్రమార్కంలాగా ఏ విధంగా అయినా 2019 ఎన్నికల లోపల వాటర్ తీసుకురావాలనే సంకల్పంతో ఆయన కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని తీసుకుంటే సుమారు 90% వర్క్స్ పూర్తి చేసినటువంటి విషయం అఫీషియల్గా ఇచ్చినటువంటి రికార్డులో ఉంది. మేము చెప్పేది కాదు, అఫీషియల్గా ఇచ్చినటువంటి రికార్డులో సుమారు ఈ యొక్క మంజూరైనటువంటి మొత్తంలో 85% ఖర్చు పెట్టారు. కేవలం 32 కోట్ల రూపాయలు చేసినటువంటి కాంట్రాక్టర్ బిల్లు చెల్లించినటువంటి పరిస్థితిలో ఉంది. ఇంకా 85.05 కోట్ల రూపాయలు కూడాను బడ్జెట్లో అలాట్ చేసినటువంటి డబ్బులు కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ 2019లో దురదృష్టం అధికారాన్ని కోల్పోయాం. కోల్పోయిన తర్వాత 2019 మే 30వ తారీఖు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు 13 మాసాలు ఎదురు చూశాం. మేము ఎదురు చూసేటువంటి కుప్పం నియోజకవర్గానికి త్రాగునీరు సాగునీరు అందించడానికి తప్పకుండా ఈ యొక్క రచ్యత మంచి ఇది యొక్క హంద్రీ నివాస్ సుశీలలో భాగమైనటువంటి ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేస్తారు, తప్పకుండా నీళ్ళు వస్తుందని మేము ఎదురు చూసాం. మేము ఎన్నిసార్లు ఎదురు చూసినా కూడా ఎన్నిసార్లు మాట్లాడినా కూడా కొత్తగా ప్రభుత్వం మారింది కాబట్టి ఏదో వాళ్ళు రివర్స్ టెండరింగ్ పోవచ్చు, రిజర్వ్ టెండరింగ్లు పోవచ్చు, రకరకాలుగా ఉన్నాయి. పోలవరం కానీ ఇంకోటి కానీ జరిగినటువంటి విషయం మీకు అందరికీ ఇప్పుడు తెలుసు. కాబట్టి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమైనా చేసుకొని మాకు కావాల్సినది బ్రాంచ్ కెనాల్ కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయాలి. ఈ యొక్క 8 మండలాల్లో పలమనేరు నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గంలో 8 మండలాల్లో 110 చెరువులకు డైరెక్ట్గా నీటి సరఫరా చేయాలి. రచ్యత మంచినీరు సరఫరా పథకానికి కావాల్సినటువంటి బోర్లంతా రీఛార్జ్ అయ్యే విధంగా కూడా కార్యక్రమాలు టేకప్ చేయాలి. రైతులకి ఒక మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎదురు చూశాం. 13 మాసాలు ఎదురు చూసినప్పటికీ కూడా ఎన్నిసార్లు అధికారులతో మాట్లాడినా, జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసినా, చీఫ్ ఇంజనీర్ హెచ్ఎన్ఎస్ఎస్ అక్కడ ఎవరైతే కుప్పం బ్రాంచ్ కెనాల్ చూస్తారో తిరుపతిలో ఉండే ఇంజనీర్స్తో మాట్లాడినా, మదనపల్లిలో ఉండే ఎస్సీ గారికి ఫోన్ చేసినా, ఈఈలకు ఫోన్ చేసినా, డీఈలకు ఫోన్ చేసినా వాళ్ళు చెప్పేటువంటి మాట మేము మాట్లాడుతున్నామండి, ఇదో టేకప్ చేస్తామండి, అదో టేకప్ చేస్తామండి అన్నారు.